Fingershop, download the app now. Fingershop changes your lifestyle. Hi, hello, good evening. Namaste. Swagatam. Oka natudu darshakudiga maarthe ela untundo mano NTR, SVR ee time nunchi chustune unnam. And ee cinema trailer release ainappandi nunchi kuda kadha bala unna cinema ga industry lo manchi talk kuda undi. మరి నవంబర్ 3వ తారీఖున ఈ చిత్రం థియేటర్స్లో సందడి చేయనుంది. సో మొదటి సాంగ్ని లాంచ్ చేసేద్దాము నెక్స్ట్ నువ్వేలో. అయితే ప్రతి చోట కూడా ఆడియో ఫంక్షన్స్లో సాంగ్ లాంచ్ అనగానే వచ్చిన గెస్ట్లను పిలుస్తాము, స్టేజ్ పైకి వస్తారు, లాంచ్ చేస్తారు, పాట గురించి మాట్లాడతారు. కానీ నెక్స్ట్ నువ్వే అనేది సంథింగ్ డిఫరెంట్. ట్రైలర్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో అలానే ఆడియో లాంచ్ని కూడా కాస్త డిఫరెంట్గా ప్లాన్ చేశాము. డబ్ స్మాష్ కాంటెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది మన నెక్స్ట్ నువ్వే సినిమాకి. ఆ డబ్ స్మాష్ కాంటెస్ట్లో విన్నర్స్ అయినటువంటి కొంతమంది విన్నర్స్ని సెలెక్ట్ చేసి వాళ్లతో ఫస్ట్ సాంగ్ని లాంచ్ చేయడం జరుగుతుంది. సో కెన్ వీ హ్యావ్ డబ్ స్మాష్ విన్నర్స్ ఆన్ స్టేజ్ ప్లీజ్. బా పంచ పాండవుల్లాగా వచ్చారా ఎదుగురు? రెడీ? It's a beautiful song. So ee song inta baaga act chesina Himaja kuda ikkade undi kabatti Himaja ni okka sari stage meediki invite chesedamu. Himaja, please welcome. Genuine ga ee ammai suit avutunda cheyagalada ee rendu vishayala aalochinchi inga background nothing emi telusukokunda naaku ee role icharandi. Thank you so much. So manam inna ee beautiful song ki dance perform cheyadaniki ante Srinivas garu cycle tokku ala gadipesaru song lo. కానీ ఇప్పుడు ఈ సాంగ్కి బ్యూటిఫుల్ స్టెప్స్తో మనం ఎంటర్టైన్ చేయడానికి సత్య డాన్స్ గ్రూప్ రెడీగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. విడివిడిగా ఉంటూనే సూపర్ డూపర్ సక్సెస్లు అందుకున్నారు ఈ ముగ్గురు ప్రొడ్యూసర్స్. ఇక వీళ్ళ ముగ్గురు కలిస్తే నెక్స్ట్ నువ్వే. సో ఒక బంపర్ హిట్కి త్వరలో నెక్స్ట్ నువ్వే కేర్ ఆఫ్ అడ్రస్ కాబోతోంది. సో ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ ఈ ముగ్గురు ప్రొడ్యూసర్స్ని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. సో GA2 అధినేత బన్నీ వాసు గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అండ్ స్టూడియో గ్రీన్ జ్ఞానవేల్ రాజా గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. యువీ క్రియేషన్స్ నుంచి వంశీ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వీరిని ఇన్వైట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ కో ప్రొడ్యూసర్ SKN గారిని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. వెల్కమ్ సార్. కొత్త టాలెంట్, కొత్త కాన్సెప్ట్స్, కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు టాలీవుడ్లో విత్ V4. ఆల్ ద బెస్ట్ మరొకసారి. So here we go for three producers, Banni Vasu garu and Jnan Vedraja garu and Vamsi garu. మీతో పాటు ఇప్పుడు వంశీ గారు అండ్ జ్ఞానవేల్ రాజా గారు కూడా జాయిన్ అవడం, మీరు ముగ్గురు కలిసి V4 అనే బ్యానర్ ద్వారా నెక్స్ట్ నువ్వే అంటే ప్రభాకర్ గారిని డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ చేయడం. సో నవంబర్ 3న ఈ మూవీ రాబోతోంది. సో ఇప్పుడు ఆడియో రిలీజ్ చాలా బాగా జరుపుకుంటున్నాం మనం. ఈ నెక్స్ట్ నువ్వే గురించి ఫస్ట్ ఎవరు మాట్లాడతారు? నెక్స్ట్ నువ్వే అనుకోకుండా మాట్లాడాలి. వాసు గారు మీరు స్టార్ట్ చేయాలి ఫస్ట్ ప్లీజ్. ఇక్కడ వచ్చిన గెస్ట్లకు కానీ మా టోటల్ టీమ్ కానీ అదేవిధంగా ఇక్కడ వచ్చిన అందరికీ కూడా థ్యాంక్స్. అండ్ ఎస్, V4 అనేది మా ముగ్గురితో పాటు ఇంకో 4 ఆయన కూడా ఉన్నారు. మొన్న ఆయన చెప్పండి అంటే ఆయన చాలా తెలివిగా ఏంటంటే ఈ 4 అతను ఎవరు, 4 ఎవరంటే కొత్తగా వచ్చే టాలెంట్ అన్నారు, కాదంటే అది అరవింద్ గారు. నెక్స్ట్ నువ్వేలో థీమ్ సాంగ్ని ఇప్పుడు మనం లాంచ్ చేసుకోబోతున్నాము. ఈ సాంగ్ని లాంచ్ చేయడానికి ఇన్వైట్ చేస్తున్నాము ఇటీవలే మహానుభావుడుతో క్లీన్ బ్లాక్ బస్టర్ అందుకున్న క్లీన్ డైరెక్టర్ మారుతి గారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. సో ప్లీజ్ వెల్కమ్. నెక్స్ట్ నువ్వేలో ఇప్పుడు మనం నెక్స్ట్ స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసుకోబోతున్నాము లిరిక్ రైటర్స్ని కేకే గారు, సాగర్ గారు, అలాగే ఇంత మంచి మ్యూజిక్ని ఈ చిత్రానికి అందించినటువంటి
సాయి కార్తిక్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. వరుస విజయాలతో సరికొత్త బాణీలతో ప్రతి సినిమాకి కూడా సరికొత్త ట్యూన్స్ని ఇస్తూ ఆ సినిమాకి సరికొత్త అందాన్ని తీసుకొస్తున్నటువంటి సాయి కార్తిక్ గారు టుడేస్ హీరో. సో గివ్ హిమ్ ఎ బిగ్ హ్యాండ్ ప్లీజ్. వెల్కమ్ సార్. లిరిక్ రైటర్స్ కేకే గారు అండ్ సాగర్ గారు. సాయి కార్తిక్ గారు, మీ పాటలు ఇప్పటివరకు కొంచెం మాట్లాడాయి, ఇప్పుడు మీరు. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా అరవింద్ గారికి అండ్ జ్ఞానవేల్ రజ గారికి, బోయపాటి గారికి, వంశీ గారికి, మారుతి గారికి, అందరికీ. నెక్స్ట్ నువ్వే ఒక హారర్ కన్నా ఫుల్ కామెడీ మూవీ అండి. ఫుల్ ఎంజాయ్ చేస్తూ చేశాను బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఈ సినిమా ఆదికి అందరికీ చాలా పెద్ద హిట్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ బనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసేద్దాము. ఇక్కడ ఉన్న కుర్రోళ్ళు అందరూ ఎప్పుడెప్పుడు వాళ్ళిద్దరూ స్టేజ్ మీదకి వస్తారా అని వెయిట్ చేస్తున్నారు ఇందాకటి నుంచి. సో ఇక లేట్ చేయకుండా ఇన్వైట్ చేసేద్దాము. బుల్లితెరలో తన అందంతో యాంకరింగ్తో అందరినీ మెస్మరైజ్ చేస్తుంది, చేస్తూనే ఉంటుంది ఇంకా, ఐ హోప్ సో. అండ్ వెండితెరపై కూడా మిమ్మల్ని అందరినీ అలరించుతోంది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ నువ్వే అంటూ మనందరినీ పలకరించబోతోంది మన రావిషింగ్ రష్మి. కెన్ వి హ్యావ్ యూ ఆన్ స్టేజ్ ప్లీజ్. అలాగే రష్మితో పాటు ఈ అమ్మాయికి మరాఠీలో తమిళ్లో అసలు ఇంట్రడక్షనే అవసరం లేదండి, తెలుగులో కాబట్టి మీ పేరు చెప్తున్నాను ఇప్పుడు నేను. ఈ సినిమా తర్వాత ఈ ఇంట్రడక్షన్ కూడా అవసరం లేదు మీకు. సో వైభవి, కెన్ వి హ్యావ్ యూ ఆన్ స్టేజ్. వెల్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి, గెస్టులందరికీ, శ్రీను గారు, అలాగే విజయ్, థ్యాంక్ యూ ఫర్ ఎంబ్రేజింగ్ ది ఒకేజన్. అల్లు అరవింద్ సార్, ద మ్యాన్ ఆఫ్ ది ఈవినింగ్, మీ విజన్ వల్లే దిస్ ఇస్ పాసిబుల్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ వి ఫోర్ మూవీస్ అండ్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ. బనివాస్ సార్, టూ టైమ్స్ మాట్లాడాము, అప్పుడే నాలో ఉన్న రౌడీజం మీరు కనుక్కున్నారు. సారీ ఎప్పుడో ఇక్కడ బెదిరించారంటే ఐమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అబౌట్ ఇట్. అందరూ ఐ డోంట్ నో, ఇట్స్ అబ్సల్యూట్ ఎమోషనల్ మూమెంట్ ఫర్ మీ. మొన్న కూడా వాసు గారికి మెసేజ్ పెట్టాను దట్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ బికాజ్ దిస్ ఈజ్ హ్యూజ్ అండి, దిస్ ఈజ్ హ్యూజ్. సెకండ్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆర్ డైరెక్టర్ గారు ప్రభాకర్ సార్, వితౌట్ హిస్ సపోర్ట్ ఈవెన్ ఇన్ అవర్ లుక్ టెస్ట్ వైల్ షూటింగ్ ఐ డోంట్ థింక్ ఐ కుడ్ హావ్ పర్ఫార్మ్ మై బెస్ట్. థ్యాంక్ యూ టు ఆల్ అవర్ ప్రొడ్యూసర్స్, బనీ వాసు సార్, అల్లు అరవింద్ సార్, జ్ఞానవేల్ సార్, యువి క్రియేషన్స్, ఎవ్రీబడి థ్యాంక్ యూ. మై కో యాక్టర్ ఆది, రష్మి, బ్రహ్మాజీ గారు, ఎవ్రీబడి థ్యాంక్ యూ లాట్. థ్యాంక్ యూ టు కోఆపరేట్ విత్ మీ బీయింగ్ అ డెబ్యుటెంట్. ఇట్ వాజ్ అ రియలీ ప్లెజర్ వర్కింగ్ విత్ సచ్ హ్యూజ్ అండ్ గుడ్ బ్యానర్స్. ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ ఐఎమ్ మేకింగ్ మై జర్నీ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ నువ్వే ఆడియో లాంచ్లో నెక్స్ట్ స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసేద్దాము. తన డైలాగ్స్తో డైలాగ్ కింగ్ అనే టైటిల్ని ఏర్పరచుకున్నారు అండ్ ఒక యంగ్ ఎనర్జెటిక్ హీరోని తెలుగు ఇండస్ట్రీకి అందించిన సాయి కుమార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఇందాక ఏదో మీ ముందే కొంచెం హనుమంతుడు లాగా. ప్లీజ్ వెల్కమ్ సార్. సాయి కుమార్ గారు, ఆది గారి గురించి, నెక్స్ట్ నువ్వే గురించి నెక్స్ట్ మీరు ఏం మాట్లాడతారో అందరూ వెయిట్ చేస్తున్నారు ప్లీజ్. గుడ్ ఈవినింగ్,
గీత ఆర్ట్స్లో హీరోగా చేయాలనుకున్నాను కానీ అవకాశం దొరకలేదు. కానీ ఆల్ ఫర్ గుడ్ అని ఈరోజు ఆదికి ఆ అవకాశం రావడం, ఐ షుడ్ థ్యాంక్ బన్నీ వాసు. సో వాసు నాకు ఫోన్ చేసి చెప్పగానే చాలా ఎక్సైట్మెంట్ ఉండింది. ఆ తర్వాత యువి అన్నారు, వంశీ గారు పేరు చెప్పాడు, తర్వాత మా జ్ఞానవేలు పేరు చెప్పాడు, సో ఫైనల్గా అరవింద్ గారు. బట్ అరవింద్ గారు వెనకాల ఉండుంటారు అన్న ఫీలింగ్ నాకు ఉండింది. సో అందుకని ఆ రోజు అన్నాను, అరవింద్ గారు ఒప్పుకోలేదు కానీ కనిపించే మూడు సింహాలు వీళ్ళు, ఇప్పుడు కనిపిస్తున్న నాలుగో సింహం అరవింద్ గారు. సో ప్రభాకర్ ఈజ్ వెరీ లక్కీ, ఇక్కడే ఉన్నాడు. సో ప్రభాకర్ నాకు ఫోన్ చేసి చెప్పడం, సో ఎక్సైటెడ్. అరవింద్ గారు ఆఫీస్కి వెళ్ళాను, ఆయన ఒకే మాట చెప్పారు, సాయి అని ఒక షేఖండ్ ఇచ్చారు. ఆ షేఖండ్తో సార్ అది యూజ్ యువర్స్, ఇంకా మీ వాడు అన్నాను. చాలా ఆనందంగా ఉంది. సో థ్యాంక్ యూ సార్. సో V4 అని పేరు పెట్టినందుకు మీరు ఇంకో మూడు సినిమాలు ఆదితో చేయాలి. నెక్స్ట్ వే ఆడియో లాంచ్ లైవ్ NTV వనిత TV9 NTV1లో చూస్తున్నారు. ఈవెంట్ ఆర్గనైజ్ బై శ్రేయాస్ మీడియా, మ్యూజిక్ అవుట్ బై ఆదిత్య మ్యూజిక్. సో బుల్లితెర వెండితెర అనే తారతమ్యం ఎప్పుడో పోయిందండి. సినీ హీరోలు టెలివిజన్కి వచ్చి యాంకరింగ్ చేస్తున్నారు, అండ్ టీవీ స్టార్స్ సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు, ఇప్పుడు సినిమాలను డైరెక్ట్ చేస్తున్నారు కూడా. సో బుల్లితెర నుంచి వెండితెరకి షిఫ్ట్ అయిన మా బుల్లితెర మెగా స్టార్, నెక్స్ట్ నువ్వే డైరెక్టర్ ప్రభాకర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సో ప్లీజ్ వెల్కమ్. అల్లు అరవింద్ గారు, బన్నివాసు గారు, వంశీ గారు, జ్ఞానవేలు గారు, అలాగే ఇక్కడికి ఇప్పుడు ఈ ఫంక్షన్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి బోయపాటి సీను గారు, విజయ్ దేవరకొండ గారు, మారుతి గారు, ఇలా ఎంతోమంది వాళ్ళ మంచితనంతో అవతల వాడిని చూసే ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళు చూస్తారు కాబట్టి మనకు అవకాశాలు వస్తూ ఉంటాయి. అలా వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకుంటే ఎంతో కొంత బాగానే ఉంటాం. సో అలా ఇన్ని రోజులు ఇలా వస్తూ ఉన్నాం. ఈ సినిమా విషయానికి వస్తే నేను పేరున థ్యాంక్స్ చెప్పుకుంటూ వెళ్తే దగ్గర దగ్గర 12-1 అవుతుంది. కాబట్టి ఈ సినిమా చాలా బాగా వచ్చిందండి, ఫుల్ ఎంటర్టైన్మెంట్, బాగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్స్ ఆది, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సాయి కుమార్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మా ఎడిటర్ గారు, అసిస్టెంట్ ఎడిటర్ గారు, ప్రొడక్షన్ బాయ్స్ అందరు కూడా చాలా కోఆపరేట్ చేశారు, బాగా చూసుకున్నారు. అండ్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్, మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సత్య గారు, మా ప్రొడక్షన్ కంట్రోల్ శివ గారు, వీళ్ళందరూ ఎంతో కష్టపడి పనిచేస్తే ఈరోజు మాకు పేరు వస్తుంది. చాలా అందరు కూడా ఇరగదీసావు పగలు తీసావు అని పొగుడుతున్నారు. ఈ క్రెడిట్ అంతా కూడా వాళ్ళదే అండి. వాళ్ళతో పాటు నేను ప్రయాణం చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఈ సినిమా సక్సెస్ మీట్లో మాత్రం పేరున మాట్లాడతాను. ప్రస్తుతానికి మాత్రం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఎప్పటికీ రుణపడి ఉంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. పెళ్లి చూపులు అంటూ సైలెంట్ గా వచ్చాడు, కానీ ఇంకొక యాంగిల్ తీసి మైదా పిండి అన్నాడు అర్జున్ రెడ్డిలో. అండ్ ఇప్పుడు మరిన్ని హిట్స్ తో మన ముందుకు రాబోతున్నాడు. అండ్ ఇవాళ మన గెస్ట్ విజయ్ దేవరకొండ, ప్లీజ్ వెల్కమ్. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సత్య గారు, శివ గారు, ప్లీజ్ కమ్ ఆన్ ది స్టేజ్. మన ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి పేరున గుర్తు చేసుకోవడం కష్టం, స్టేజ్ పైకి రావాల్సిన కోరుకుంటున్నాం ప్లీజ్. నెక్స్ట్ నువ్వే ఆడియో లాంచ్ కాసేపట్లో జరగబోతోంది. గెస్ట్లు అందరూ కూడా స్టేజ్ మీదే ఉన్నారు. నవంబర్ 3 ఈ మూవీ థియేటర్స్ లో రాబోతోంది. తెలుగులో కూడా డెఫినెట్గా ఇవాళ యంగ్ జనరేషన్ చాలా ఆదరణ ఇవ్వడానికి రెడీగా ఉన్నా కూడా కాన్సెప్ట్ ఫిల్మ్స్ రావడం తక్కువైనాయి అని ఏదో అనుకుంటూ, అలాంటి సందర్భంలో ఇట్లాగా వీళ్ళు ముగ్గురు కలిపి ఈ సినిమా తీయాలనుకున్న వీళ్ళ ముగ్గురికి చాలా ఇష్టమైన వ్యక్తిని నేను, అందుకని నన్ను పైన పెట్టి ఈ V4 అనేది స్టార్ట్ చేసి కాన్సెప్ట్ ఫిల్మ్స్ని ఇన్వైట్ చేద్దాం ఈ బ్యానర్లోకి అనే ఒక ఉద్దేశంతో ఈ బ్యానర్ సృష్టించబడింది. సో మొన్న కూడా చెప్పాను, ఎనీబడి
who has got a very good concept, can pitch here. ఏమండి ఎలా పిచ్ చేయడం? మా అల్లు అరవింద్ గారిని కలవడం సాధ్యం అవుద్దా మాకు, లేకపోతే వంశీని కలవడం సాధ్యం అవుద్దా? జ్ఞానవేలు ఎక్కడో చెన్నైలో ఉంటాడు, ఎలాగా అనే ఒక ఈ సందేహానికి త్వరలోనే దానికి తెరదించుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఆడియో జరుగుతుంది, దీనికి ఇంకా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఉంది, రిలీజ్ ఉంది. ఈ లోపలే మీకు కొత్త వాళ్ళు ఎలా పిచ్ చేయాలి అనే దాని గురించి ఓ ప్రాపర్ ప్లాన్ ఉంది, అది ఇంకొక సభలో ఇంకొకసారి చెప్తాను. కంగ్రాచులేట్ యు ఇన్ అడ్వాన్స్ ఆల్ ఆఫ్ యూ హూ హ్యావ్ యాక్టెడ్. చాలామంది చెప్పాల్సి వస్తే ప్రత్యేకంగా వేర్ ఇస్ కార్తిక్, టుడే కార్తిక్స్ డే, యస్ డన్ ఎన్ ఎక్సలెంట్ సాంగ్. ఆ డబ్బు మీద సాంగ్ మట్టుకు చాలా బాగా నచ్చింది నాకు. నా పక్కన కూర్చుని బోయపాటి గారు కూడా అంటున్నారనమాట. సో నీ హ్యాండ్ మంచిది అవ్వాలయా, డైరెక్టర్గా ఫస్ట్ ఇస్తున్నావు. యూ హ్యావ్ టు టేక్ దిస్ బ్యానర్ సమ్వేర్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ ఆది గారు. హాయ్, అందరికి నమస్కారం. సో హాయ్. సో చాలా రోజుల తర్వాత ఆడియో ఫంక్షన్ జరుగుతుంది అనుకుంటాను. ఈసారి మధ్య అన్ని ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ అయిపోయాయి. సో చాలా రోజుల తర్వాత ఆడియో ఫంక్షన్ జరుగుతుంది. సో మా ప్రొడ్యూసర్స్ చాలా థ్యాంక్స్. అండ్ నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది ఈరోజు, ఎందుకంటే ఒక నలుగురు పెద్ద నిర్మాతలు ఈ సినిమా నిర్మిస్తున్నారు. సో ముందుగా నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన అరవింద్ గారికి, అలానే వాసు గారికి, వంశీ గారికి, జ్ఞానవేల్ గారికి, సో ఎంటైర్ టీమ్కి చాలా చాలా థ్యాంక్స్. అండ్ అలాగే ఎంతోమంది గెస్టులు వచ్చారు. సో ఇక్కడికి విచ్చేసిన మారుతి గారికి, పరశురామ్ గారికి, బోయపాటి గారికి, అలానే విజయ్కి, సో అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ మంచి మ్యూజిక్, సో ఇవాళ ఆడియో రిలీజ్ కాబట్టి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్తిక్కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. చాలా చాలా మంచి సాంగ్స్ ఇచ్చాడు. సో సాయి కార్తిక్కి చాలా థ్యాంక్స్. అండ్ సో ఫస్ట్ ఫిలిం, ప్రభాకర్ గారు ఫస్ట్ ఫిలిం లాగా ఎప్పుడు నాకు అనిపించలేదు, ఎందుకంటే ఆల్రెడీ చాలా ఎక్స్పీరియన్స్ లాగా డైరెక్ట్ చేశారు ఈ సినిమాని. సో సినిమా టోటల్ టెక్నీషియన్స్కి, ఎంటైర్ టీమ్కి చాలా థ్యాంక్స్. కార్తిక్కి, అలానే నాతో పాటు మా ఎడిటర్ ఉద్ధవ్ గారికి, సో నాతో పాటు నటించిన హీరోయిన్స్కి. అండ్ నేను చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నాను, అంటే నేను బ్రహ్మజీ అన్నత చేయాలని. నాకు ఎందుకో చాలా ఇష్టం ఆయన. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా చూసిన తర్వాత దగ్గర నుంచి నేను ఫిక్స్ అయినా ఆయనతో ఒక ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేయాలి చేయాలి చేయాలని. అండ్ ఆయన ఫిక్స్ అయిన వెంటనే నేను కాల్ చేసి చెప్పాను, చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మీతో చేయడం అని. సో చాలా థ్యాంక్స్ బ్రహ్మజీ అన్నగారికి. అండ్ ఈ సినిమా తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. సో నవంబర్ 3 రిలీజ్ అవుతుంది. సో వీ నీడ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ లవ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆది గారు, ఆల్ ద బెస్ట్. అండ్ బోయపాటి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ ట్రైలర్లు కానీ సాంగ్స్ కానీ చూసినప్పుడు ఈ సినిమాని పెద్ద కథ మైండ్లో పెట్టుకొని ఆడియన్ రావాల్సిన అవసరం లేని విధంగా ఉందండి. చక్కగా 1.5 గంటలు ప్రేక్షకుడు థియేటర్లో కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్ళాలి అనుకున్న ప్రతి ప్రేక్షకుడు వచ్చి చూసేలా ఉంది ఈ సినిమా. ఎందుకంటే ఆ ట్రైలర్సు అండ్ సాంగ్స్ చూస్తుంటే ఇది కనిపిస్తూ ఉంది. ఎటు కథలు ఉన్నాయి, పెద్ద పెద్ద సినిమాలు వేరే వస్తూ ఉంటాయండి, బట్ ఇది మాత్రం చక్కగా కూర్చొని ఎంజాయ్ చేసి వెళ్ళే సినిమా అవుతుందని చెప్పి ఆశిస్తున్నాను. అలాగే ఈ సినిమా బన్నీవాసు V4, బన్నీవాసు గారు, వంశీ గారు, జ్ఞానవేల్ రాజా గారు, అండ్ మాకు పెద్ద ఆయన, ప్రతి విషయంలోనూ ఏదున్నా సరే ముందెళ్ళి ఆయనతోనే మాట్లాడే మా అరవింద్ గారు, ఆయన ఆశీస్సులతోనే మేము ముందుకు నడుస్తున్నామండి. సో అలాంటి ఆయన ఈ నలుగురు కలిసి చేస్తున్న ఈ ప్రయత్నం, అంటే కొత్త టెక్నీషియన్స్ని ఎంకరేజ్ చేయటం. పెద్ద సినిమాలు తీయడానికి అరవింద్ గారి గీతార్ సెటు ఉందండి, అది వటవృక్షం. తనకు తెలుసు దాంతోపాటు ఇది ఉంటే ఏదైనా సరే దానిలో అన్నీ చేయలేమని. అందుకనే ఒక చిన్న బ్యానర్ పెట్టి కొత్త టెక్నీషియన్లు ఎంకరేజ్ చేయాలి అన్న ఆయన ఉద్దేశం నిజంగా చాలా అప్రిషియేట్ చేయదగిందండి. మీ నలుగురిది కూడా, మీ మిగతా వాళ్ళది కూడా. ఈరోజు ఈ ఫంక్షన్కి రావడానికి మెయిన్ రీజన్స్ ఆర్ ద మెన్ బిహైండ్ V4. దీస్ మెన్ ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఫార్ అండ్ ఐ లవ్ దెమ్. ఓవర్ ద లాస్ట్ 1 year I've been spending so much time at Geeta Arts and UV. Naku
జిఏ టూలో బన్నీవాసు గారైనా మన వంశీ అన్న అయినా అరవింద్ గారైనా దే టేక్ సచ్ గుడ్ కేర్ ఆఫ్ దేర్ యాక్టర్స్ అండ్ ఎంత కన్సర్న్ ఎంత ప్రేమ ఉంటుందంటే యూ కాంట్ డూ ఎనీథింగ్ బట్ రెసిప్రోకేట్ ద లవ్ అండ్ ఫర్ దీస్ పీపుల్ ఐ జెన్యున్లీ విష్ నెక్స్ట్ నువ్వే బికమ్స్ అ మ్యాసివ్ సక్సెస్. థ్యాంక్ యూ విజయ్ దేవరకొండ గారు అండ్ ఆల్ ద బెస్ట్ ద హోల్ టీమ్ ఆఫ్ నెక్స్ట్ నువ్వే. నవంబర్ 3rd న థియేటర్స్లో రాబోతోంది. సీ అండ్ ఎంజాయ్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ద గెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫిల్మీ ఈవెంట్. ఫిల్మీ ఈవెంట్స్. ఫిల్మీ ఈవెంట్స్. ఫిల్మీ ఈవెంట్స్. ఫిల్మీ ఈవెంట్స్. ఫిల్మీ ఈవెంట్స్.